హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేనైతే చాలా బాగున్నానండి, మీరు ఎట్లా ఉన్నారు? ఐ థింక్ నాకు తెలిసి మీరు కూడా చాలా బాగుంటారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇవాళ టాపిక్ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను. చాలామందికి క్యాప్సికమ్ కర్రీ ఎట్లా చేయాలో రాదు. సో ఇప్పుడు మా వీడియో చూడండి, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా క్యాప్సికమ్ని ఉల్లిపాయని అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. క్యాప్సికమ్ ఫ్రెష్గా ఉంటే కర్రీ చాలా బాగుంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే, చాలా రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నట్టయితే క్యాప్సికమ్ కర్రీ బాగా రాదు. సో ముందుగా బాండి పెట్టుకున్నాను. నూనె పోసేసుకున్నాను. నూనె వేడెక్కిందండి. నూనె వేడెక్కిన తర్వాత మనము ముందుగా ఆవాలు వేసేస్తున్నాను. పోపు దినుసులు అంతా వేసేస్తాము నార్మల్గానే. ఇప్పుడు మినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర కూడా వేసేసానండి. సో ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. సో ఇవి లైట్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయను అయితే వేసేస్తున్నానండి. ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం ఫ్రైపు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇట్లా తిప్పుకుంటూ బాగా నీట్గా చేసుకోవాలి. లేకపోతే ఒక్కోసారి పోపు మాడే అవకాశం ఉంటుంది. సో పోపు మాడినట్లయితే కర్రీ కూడా నల్లగా తయారవుతుంది. ఇప్పుడు అదే నూనెలో కొంచెము ఉప్పు, పసుపు కూడా వేసేస్తున్నాను. ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే పోతుంది కాబట్టి, బ్యాక్టీరియా పోవడం కోసము మనము పసుపునైతే వేసేస్తున్నాము. సో సాల్ట్ కూడా వేసేసాను. నార్మల్గా దొండకాయ, బెండకాయ ఫ్రైలోకి అయితే మనము ముందుగా వేసుకోమండి సాల్ట్. లాస్ట్లో ఎప్పుడో కారము, పసుపు, ఉప్పు రెండు ఒకేసారి వేస్తాము. కానీ మీ దీంట్లో ఇట్లా కాదు, ముందే వేసేయాలి. ఎందుకంటే ఆ క్యాప్సికమ్ అనేది మిర్చి కాబట్టి కొంచెము దానికి ఉప్పు పట్టినట్లయితే బాగా కుక్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు క్యాప్సికమ్ అయితే వేసేసానండి. ఒక 10 నిమిషాలు బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తున్నాను. మూత పెట్టి బాగా కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా కుక్ అవుతుంది. సో మూత పెట్టి కుక్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలకి ఇట్లా నీళ్ళు అయితే ఊరుతాయండి. సో మనం సాల్ట్ కూడా వేసేసాం కదా, అది కూడా బాగా ముక్కకైతే బాగా పడుతుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా నీళ్ళు ఊరుతూ ఉంటాయి. మళ్ళీ ఒక 10 నిమిషాలు కుక్ చేసిన తర్వాత నీళ్ళు ఆవిరైపోతాయి. సో మనకు డీప్గా ఫ్రై కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు ఈ మూమెంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే వేసుకోవట్లేదు, నేను గుజ్జులాగా చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రై లాగే అవుతుంది, కానీ డీప్గా కరకరలాడేలాగా తినాలి అనుకుంటే మాత్రం నూనె పోసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే నీళ్ళు ఇంకిపోయాయి కాబట్టి అదైతే ఫ్రై అయిపోయింది. లాస్ట్లో సాంబార్ కారాన్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా క్యాప్సికమ్ కర్రీ ఎట్లా చేయాలో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.